అసలు ఈ జంతువుల బారికి వైరస్ కి ఎలా ఉంటుంది, నిజంగా జంతువులకు వైరస్ సోకుతుందా అని సంబంధించి మనకు చెప్పడానికి డాక్టర్ రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా చాలా మంది కూడా పెంపుడు జంతువులు ఉన్నాయి ఇంట్లో, చాలా మంది యుఎస్ లో అక్కడ వచ్చింది, ఇంకొక దేశంలో పెంపుడు జంతువులు సోకింది, సో వాళ్ళతో పాటు పెంచుకున్న జంతువులను కూడా క్వారంటైన్ చేయాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నాయి. అసలు ఇది పాసిబుల్ సార్? లేదండి, ఇది కరోనా వైరస్ అన్నది ఎప్పటి నుంచో ఉన్నదండి, అంటే వేలకు సంవత్సరాల నుంచి ఉన్న వైరస్. ఇది జంతువుల్లో నార్మల్లీ ఉండే వైరస్ అండి. ఇది కాకుల్లో, గద్దల్లో, జంతువుల్లో, ఇప్పుడు పుల్లు వచ్చిందని విన్నాం కొత్తగా, అలాంటి చాలా వేరే వేరే రకాల జంతువుల్లో వేరే వేరే రకాల వైరస్లు ఉంటాయి. కరోనా వైరస్ కూడా ఉంటుంది. ఆ కరోనా వైరస్ వేరు, మనకున్న కరోనా వైరస్ వేరు. ఇప్పుడు మనకున్నది ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కరోనా వైరస్, అది దాన్ని సార్స్ కోవి 2 అని అంటారు. అది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వైరస్. ఇలాంటి వైరస్ అంతకుముందు సార్స్ ఎపిడెమిక్ అని అన్నారు 2002-2003 టైంలో. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కరోనా వైరస్, ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కరోనా వైరస్. ఇది మనకు వచ్చింది వేరేది. సో అందుకని మనకు పెంపుడు జంతువులు ఏమైనా ఉన్నాయంటే వాటిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని పెంచుకోండి, ఇప్పుడు ఎంతోమంది పెంచుకుంటున్నారు, వాళ్ళని ఏం దూరం పెట్టకండి. మీరు వాటిని తీసుకోవాల్సిన, మీరు కేర్ తీసుకోండి. వాటితో మనకు రాదు, ఆర్ మీకు ఏదైనా వచ్చిందనుకోండి, మీ నుంచి వాటికి, మీ కుక్కలకి పెంపుడు ఎలాంటివి ఉన్నాయో కానీ వాటికైతే వచ్చే ఛాన్స్ ఏం లేదండి. అంటే సాధారణంగా స్వాప్ నుంచి వస్తుందని చెప్పి, అంటే మామూలుగా తుంపర్ల వల్ల అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ పాజిటివ్ వచ్చిన కేసుల్లో చాలామంది కూడా, అంటే జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఐసోలేషన్ పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అయితే ఏదైతే ఉందో ఆ టైంలో కూడా జంతువులతో వాళ్ళకి, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి జంతువులతో ఎక్కువ ర్యాపో ఉంటుంది. ఒకవేళ ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళు నిజంగానే పాజిటివ్ కానీ తేలినట్లయితే 14 రోజులు దాంతో గడుపుతారు కాబట్టి నిజంగా అక్కడ దానికి కూడా ఈ లక్షణాలు ఉంటాయా? లేదండి, దానికి వేరు, ఇది వేరండి. ఆ ఆ జంతువుని వేరు, ఈ వైరస్ దానిలోకి వెళ్ళదు. ఈ వైరస్ వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళకున్న వైరస్ మనకి రాదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వైరస్. ఈ వైరస్ ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు, కానీ ఏదో ఒక మ్యూటేటెడ్ వైరస్, అంటే ఇంతకుముందు లేని వైరస్ ఇది. సో ముఖ్యంగా మన ఇండియాలో చూసుకున్నట్లయితే డాక్టర్ల మీద కూడా కొంచెం దాడులు కనిపిస్తున్నాయి సార్. సో ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా మీరు డాక్టర్స్? ఎందుకంటే 24 అవర్స్ కూడా మీరు అందుబాటులో ఉంటున్నారు, సర్వీస్ చేస్తున్నారు చాలామందికి. ఎందుకు కంప్లీట్గా ఏంటంటే ఐసోలేషన్ సడన్గా పట్టడం వల్ల కూడా కొంతవరకు మతిస్థిమితం కోల్పోయి కూడా చాలామంది ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా జరుగుతుంది. సో ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఎలా జాగ్రత్తలు చెప్పవచ్చు సార్? మనం పేషెంట్లకు చేసే సేవ చేయాలి, యాజ్ అ డాక్టర్ మనం వాళ్ళకి చేయాల్సినవి చేయాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి, ప్రజలు ఎంతో భయంలో ఉన్నారు. సో మేము డాక్టర్లు వాళ్ళకి ఓదార్పునియ్యాలి, అర్థం చేపియాలి. కొన్నిసార్లు మనం ట్రీట్మెంట్ చేసేది ఏమి ఉండదు, అక్కడ వాళ్ళని ఓదార్చాలి. ఎవరైనా నిజంగా బాడైపోతున్నారు అని అంటే వాళ్ళతో మాట్లాడేటట్టు ఉండాలి మనం. అండ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మేము దేవుళ్ళు అయితే కాదు, దేవుడు దేవుడే, మేము మనుషులం అంతే. మేము చేయగలిగేది మాకు తెలిసినే చేయగలుగుతాం, అంతకని ఎక్కువ చేయలేం. మాకున్న రీసోర్సెస్ బట్టి చేయగలుగుతాం, అంతకని ఎక్కువ చేయలేం. ఏ హాస్పిటల్, ఏ ప్రభుత్వం మాకు ఎంత ఇస్తుందో వాటితో చేయాలి, మేము కాదు కనిపెట్టేటి, మాకు చేయగలిగేది మేము చేస్తాం. అండ్ మాస్కుల యూజ్ గురించి వద్దాం సార్. మాస్కులు చాలా వరకు కూడా మీరు చెప్తున్నారు యూజ్ చేసిన మాస్కులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ వైరస్ నిజంగా ఆ వాడిన వాళ్ళు కావచ్చు, నిజంగా క్వారంటైన్లో ఉన్న కావచ్చు, ఎందుకంటే వైరస్ 14 రోజులు ఉంటుంది కాబట్టి ఎవరికి తెలియదు. ఒకవేళ రోడ్డు మీద అలా పడేస్తే ఎన్ని రోజుల పాటు ఆ మాస్క్లో కూడా వైరస్ బతికి ఉండే ఛాన్సెస్ ఉంటుంది? తెలియదండి, అది కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు అండి. వైరసెస్ కొన్ని సర్ఫేసెస్లో ఎక్కువ రోజులు ఉంటాయి, కొన్ని చోట్లలో తక్కువ రోజులు ఉంటాయి. మాస్కుల మీద ఎన్ని రోజులు ఉంటాయనే తెలియదు, కానీ అలా పడేయడం మాత్రం తప్పండి. అసలు అవసరం ఉంటేనే వాడండి, లేకపోతే అవసరం లేకపోతే వాడకండి. వాడి ఊరికే అలా పడేసేస్తే అది ప్రతి ఒక్కరికి భయం ఎక్కువ అవుతుంది, దానికి ఏమైనా ఉందేమో మనకెందుకు అన్నట్టు భయం క్రియేట్ చేయడం మంచిది కదండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా పెంపుడు జంతువులు ఏదైతే మనం పెంచుకుంటూ ఉన్నామో వాటికి మాత్రం కరోనా వైరస్ కోవిడ్-19 సోకదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ జంతువుల్లో దానికి సంబంధించిన వైరస్ ఉంటుంది. సో దానికి వచ్చిన వైరస్ కావచ్చు, మనకు వచ్చిన వైరస్ కావచ్చు, రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో మనిషికి వచ్చిన పాజిటివ్ వైరస్ ఏదైతే ఉంటుందో దానికి జంతువులకు రాదు, జంతువుల్లో ఉన్న వైరస్ కూడా మనకు రాదు. ఎందుకంటే దాదాపుగా యుఎస్లో కూడా ఇప్పుడు పులికి వచ్చిందని చెప్పేసి పెంపుడు జంతువులంతా కూడా వాటి మీద కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జంతువులతో పూర్తిగా లాక్డౌన్ సమయంలో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అని చెప్పేసి కూడా, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా జంతువులతో ఉంటే జంతువులకి ఇది రాదు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాంట్లో ఉన్న ఏదైతే సార్స్ ఏదైతే ఉంటుందో దానికి రూపాంతరం చెందిన వైరస్ మన దగ్గరకు వచ్చింది తప్ప దాంట్లో ఆల్రెడీ ఉన్న వైరస్ మాత్రం మనకి సోకదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికైనా పెంపుడు జంతువులకు రాదు కాబట్టి వాటితో పాటు లాక్డౌన్ పీరియడ్లోనే చాలా సంతోషంగా ఆడుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విడిజన్ శశితో ప్రవీణ్, ఏ జ్ఞానజ్యోతి, హైదరాబాద్.